నమస్కారం ప్రదీప్ జోషి గారు. నమస్తే అండి. సో మహర్జాతకులు మహర్జాతకులు అంటూ ఉంటారు కదా, జనరల్గా చెప్పండి అంటే మహర్జాతకులు అంటే ఎవరు, ఏ రాశిలో పుట్టినవారు అంటారు, లేదంటే వాళ్ళకి పర్టికులర్ డేట్ ఆఫ్ బర్త్ ఏమైనా ఉండాలా, దేన్ని బేస్ చేసుకుని చెప్తారు? మహర్జాతకులు అనేటువంటిది ఏంటంటే జ్యోతిష్ శాస్త్రంలో లగ్నము, అదేవిధంగా ద్వితీయ స్థానము, సప్తమ నవమ దశమ ఏకాదశ స్థానాలు కీలకంగా ఉంటాయి. లేదా జాతకంలో ఏ ఒక్క గ్రహమైనా బలంగా ఉండాలి, ముఖ్యంగా లగ్న బలం బాగా ఎక్కువగా ఉండాలి, ఉంటే వాళ్ళు మహజాతకులుగా మారుతారు. అయితే కొంతమందికి ఎవ్వరూ ఏమి చెప్పకపోయినా వాళ్ళు మొండివాళ్ళుగా వాళ్ళకు వాళ్ళుగా వెళ్ళి వితౌట్ గైడ్ లైన్స్ కూడా మహజాతకులు అవుతారు. కొంతమంది గైడ్ లైన్స్ అవసరం. ఈ మహజాతకులు అనేటువంటిది ఏంటంటే కనుక జ్యోతిష్ శాస్త్రంలో ఒక నియమావళి ఉంది, భవిష్య పురాణంలో చెప్తారు. అది ఈ ప్రపంచంలో ఈ సృష్టి స్థితి లయం అనేటువంటి ప్రపంచం యొక్క క్రియ. సృష్టి అంటే పుట్టడము, స్థితి అంటే నడవడము, లయ అంటే చనిపోవడం. అట్లా ఈ యొక్క స్థితి కారకత్వంలోకి వచ్చేసరికి నేచర్ ఏం చేస్తుందంటే ఈ ప్రపంచంలో ముందుకు వెళ్ళాలి అని అన్నప్పుడు కొంతమందిని కొన్ని జీవాల్ని పుట్టిస్తుంది భూమి పైన, నేచర్ పుట్టించుకుంటుంది. సో ఆ పుట్టేటువంటి వాళ్ళు ఎప్పుడు పుడతారు అనేది ఏంటంటే గ్రహస్థితులను బట్టి తెలిసిపోతుంది. పలానా గ్రహస్థితి ఈ సమయం వచ్చినప్పుడు ఇక్కడ ఒక పిల్లవాడు పుట్టుంటాడు అని తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు మీకు అలా ఫ్యాక్ట్ చెప్పాలి అనంటే ఇంకా ఎప్పుడైతే కనుక ధనుస్సు రాశి లోపలికి గురువు ఎంటర్ అవుతాడో ఆ సందర్భం లోపల మళ్ళీ పుట్టబర్తి సత్యసాయిబాబు గారు మళ్ళీ పుడతారు వారు చెప్పినటువంటి దాని ప్రకారం. ఇప్పుడు ఈ ప్రపంచం లోపల ఇప్పుడున్నటువంటి సమయంలో సాయిబాబా గారు పుట్టారు, లోక కళ్యాణం చేశారు, పుట్టబర్తి సాయిబాబు గారు పుట్టారు, చాలామందికి మేలు చేశారు. ఆయన మళ్ళీ ఆయన జీవం వదిలేస్తారు, అంటే ఆయన యొక్క శరీరాన్ని వదిలేరు, మళ్ళీ ఆత్మ మళ్ళీ వస్తుంది. ఇలా పునరపి జననం పునరపి మరణం పునరపి జఠరే జననీ శయనం అన్నట్టుగా కొన్ని ఉద్ధారమైనటువంటి కొన్ని శ్రేష్టమైనటువంటి జీవాలు ఏవైతే ఉన్నాయో ఈ లోకాన్ని ఉద్ధారం చేయడానికి మహజ్జాతకులుగా పుడతారు, పుడుతూనే ఉంటారు, వెళుతూ ఉంటారు. అయితే ఈ మహజ్జాతకులు అనే దానికి డెఫినేషన్ మారిపోయింది. వాస్తవంగా మహజ్జాతకులు అంటే ఇప్పుడు ఎవరైనా సినిమాలో బాగా గ్రేట్ అయిపోయి పబ్లిక్ తోటి ఇది తీసుకుంటే వాళ్ళు మహజ్జాతకులు అని, ఇది కాదండి. వాళ్ళు మహజ్జాతకుల కిందకి రారు, వాళ్ళు సెలబ్రిటీస్, యోగ జాతకస్తులు, నాట్ మహత్యోగ మహజ్జాతకస్తులు, యోగ సంపన్నులు వాళ్ళు. కానీ మహజ్జాతకులు అంటే అర్థం ఏంటంటే ఎవరైతే ప్రజలందరినీ కూడా ఒక ధర్మ మార్గం వైపు, వాళ్ళకి అందరి జ్ఞాన మార్గం వైపు ఎవరైతే పంపించారో వాళ్ళు మహజ్జాతకులను తీసుకుంటారు. ఎగ్జాంపుల్స్ ఏమైనా చెప్తారా వాళ్ళు? అవతార్ బాబాజీ గారు ఉన్నారు, అవతార్ బాబాజీ గారు మహజ్జాతకులు. ఆయన పుట్టిన తర్వాత ఇప్పటి కూడా మీరు అవతార్ బాబాజీ గారి పుస్తకాన్ని, నేను మీకు చెప్తున్నాను, ఇవాళ షూటింగ్ జరిగిన 48 రోజుల వరకు మీరు ఆ పుస్తకం చదవండి, మీ జీవితంలో అనూహ్యమైన మార్పులు జరగకపోతే నన్ను అడగండి. ఇంకోటి సత్యసాయిబాబు గారు, నేను మొదలు పుట్టబడి సత్యసాయిబాబు గారు నేను అసలు నమ్మేవాడిని కాదు. ఆయన ఏంది అని చెప్పేసి అని టీవీ నేను కొన్ని వ్యాఖ్యానాలు వచ్చేటివి, దాంతో ఒక ఒపీనియన్ పెంచుకున్నాను నేను. తర్వాత ఎప్పుడైతే నేను ఒక కష్ట సందర్భం ఏర్పడి బాధ అనిపించినప్పుడు నాకు పెద్ద ఆయన ఒక ఆయన వచ్చారనమాట. ఆయన ఏబీబీ కంపెనీలో ఆయన వింగ్ సంబంధించిన ఒక పెద్ద కంపెనీలో ఆయన సీఈఓ. ఆయన అప్పట్లో నా ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు ఆయన మా ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి నాకు ఈ సమస్య ఇట్లా బాగుంది అని అన్నప్పుడు ఆయన అన్నారంటే, జోషి మీరు ఇంకోళ్ళని సమస్య క్రియేట్ మీరు దూరం చేస్తున్నారు, కానీ మీకు సమస్య వచ్చినప్పుడు మీరు ఇంకో శక్తి దగ్గరికి వెళ్ళాలి, మీరు పుట్టబర్తికి వెళ్ళండి అని నాకు బాబాగారిది ఫోటో ఇచ్చారు. నేను బిలీవ్ చేయలే, కాకపోతే అప్పుడు నేను నమ్మకుండానే చేయకుండానే నేను వెళ్ళాను. వెళ్ళి పుట్టబర్తిలో నమ్మకుండానే వెళ్ళాను అక్కడికి. సరే ఏదో ఉన్నట నాకు సమస్య సాల్వ్ అవ్వాలని చెప్పి కొంచెం మెడిటేషన్ చేసుకున్నాను. అక్కడ నాకు సమస్య సాల్వ్ అయింది. ఓకే, ఈజీగా. నాకు తెలిసిన ఒక వ్యక్తి, నాకు చాలా సన్నిహితులు, ఆవిడ పుట్టబర్తికి వెళ్ళి చాలా బాధపడి ఇక నేను నాకు బతకడం ఇష్టం లేదని చెప్పి అక్కడ ఆవిడ విషం తాగేసింది, తాగి పడుకుంది, చనిపోయింది. ఇంకా చనిపోయినట్టు లెక్క, ఆమె చనిపోదామని తాగింది. తెల్లారి మామూలుగానే లేచింది, ఒళ్ళంతా కొంచెం శక్తి విహీనంగా ఉంది. ఇలా లేచి కాల్చి ఒళ్ళు విరిచేసుకొని బయటకు వచ్చింది, ఇంకా చనిపోలేదే, నేను తాగింది పాయిజనే కదా అని చూస్తే, తర్వాత గ్రూప్ తోటి కలిసి బాబాజీ గారి గ్రూప్ దగ్గరికి వెళ్తే వాళ్ళందరూ అన్నారట బాబాజీ గారికి ఏమో అయ్యింది, ఫుల్ వామిటింగ్స్ అయిపోయాయి బాబాజీ గారికి, ఆయనకి ఫుడ్ పాయిజన్ అయిపోయింది, బాబాజీ గారి ఆరోగ్యం బాగలేదు, సాయంత్రం ఇవాళ దర్శనంకి రారట అని అందరూ అన్నారట. ఇక్కడ ఏం తెలిసిపోయింది, మళ్ళీ ఆ బాబాజీ గారు ఆమె కళ్ళకొచ్చి బాబాగారు చెప్పారట ఏమని అంటే,
ఇంత ఇంత తప్పు చేస్తావా నువ్వు, నా దగ్గర ఉండి ఇంత తప్పు చేస్తావని కళ్ళకి వచ్చానంటే, మీకు కావాలంటే ఆ వ్యక్తి నేను ప్రత్యక్ష సాక్ష్యం కూడా చూపించగలుగుతాను. ఇలా ఆయనకు సంబంధించి అట్లాగే పుట్టపర్తి సాయిబాబా గారు కానీ, షిరిడి సాయిబాబా గారు కానివ్వండి, చాలా ఉన్నాయి. వీళ్ళు మహజ్జాతకులు, గొప్పవాళ్ళు పుట్టారు. వాళ్ళ అవతార బాబాజీ గారు ఉన్నారు, వాళ్ళంతా మహజ్జాతకులు. ఇంకా మీరు సెలబ్రిటీస్ అంటారా, వాళ్ళు కూడా ఏంటంటే శుక్రగ్రహం బాగా ఉండు, గురుగ్రహం బాగా ఉండి పెద్ద పెద్ద బిజినెస్ మెన్స్ అవుతారు. ఇప్పుడు రతన్ టాటా ఉన్నారు, ఆయన జీవితం చూడండి, ఆయన ఒక యోగ జీవితమైన, ఆయన యొక్క లవ్లో ఫెయిల్ అయ్యారని అంటారు, అది ఇంతవరకు తెలియదు కానీ ఆయనకు వివాహం చేసుకోలేదు. ఇవాళ అట్లా ఉన్నారు. అబ్దుల్ కలాం గారు, ఆయన మహజ్జాతకులు. సో ఈ మహజ్జాతకం అనే దానికి జ్యోతిష్ శాస్త్రానికి కులము మతము ఏవి కూడా అంటాం, వాళ్ళంతా మహజ్జాతకులు. మైకేల్ జాక్సన్, అతను కూడా మహజ్జాతకుడే. ఇలా గొప్ప గొప్ప వాళ్ళందరూ పుట్టినవి సెలబ్రిటీస్ హోరోస్కోప్స్ ఉన్నాయి నా దగ్గర. నరేంద్ర మోడీ గారు కూడా, ఆయన కూడా మహజ్జాతకుడే. ఇలా ఒక్కొక్క వాళ్ళు లోకానికి ఒక మార్గదర్శనం చేయడానికి, టార్చ్ బేరియర్స్ అంటారు. సో వాళ్ళు పుడతారు, వాళ్ళు లోకానికి ఒక మార్గదర్శనం చేస్తారు, వెళతారు. వాళ్ళని నేచర్ ఎంచుకుంటుంది. బట్ ఎలా ఎంచుకుంటుంది అని అంటే, నీకు దృఢ సంకల్పం ఉండాలి. నీకు సంకల్పం ఉంది అనుకోండి, మీ జాతకంలో ఒక్క గ్రహం బాగా ఉన్నా చాలు. ఎందుకోసం అంటే, కొంతమంది జాతకాలు చూశాను నేను, వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు. ఎట్లా గొప్పవాడు అయ్యాడు, ఈ జాతకంలో ఏ గ్రహం బాగలేదే అని చూస్తే, ఇన్డెప్త్ క్యాలకులేషన్ చూస్తే ఒక్క గ్రహం బాగా ఉంది. సో ఆ లగ్న బలాన్ని బట్టి వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల నేచర్ వాళ్ళని సెలెక్ట్ చేసుకుంది. ఒక్కటి గుర్తుంచుకోండి సార్, ఈ నేచర్ అనేటువంటిది ఏంటంటే ప్రతి వారిని అబ్జర్వ్ చేస్తుంది. నేచర్కి మనకున్న కమ్యూనికేషన్ కాదు, నేచర్కున్న కమ్యూనికేషన్ ఏంటంటే టోటల్గా యూనివర్సల్ పంచభూతాలు, శబ్దము, వాయువు, ప్రతిదీ నేచర్కున్న కమ్యూనికేషనే. మీరు పాజిటివ్గా నేచర్ తోటి మీరు చేశారనుకోండి, మీకు 100% వస్తుంది. అందుకోసమే ఈ మహజ్జాతకులకి పంచగ్రహ కూటమి ఉంటుంది. పంచగ్రహ కూటమిలో పుట్టే వాళ్ళు రేర్గా ఉంటారు. అదేవిధంగా గురువు బాగా ఉంటే హంస మహాపురుష యుగం అని, తర్వాత శుక్రుడు బాగా ఉంటే మాళవ్య మహాపురుష యుగం అని, శని బాగా ఉంటే శశ మహాపురుష యుగం అని, కుజుడు బాగా ఉంటే రుచ మహాపురుష యుగం అని, బుధుడు బాగా ఉంటే భద్ర మహాపురుష యుగం అని, ఇలా పంచమహాపురుష యోగాలతో పుడతారు. ఏ ఒక్క వ్యక్తి కూడా నాకు తెలిసి 100లో 82 మంది ఈ పంచమహాపురుష యుగంలో ఒక్క యోగంతో పుడుతున్నారు. కానీ వాళ్ళ శక్తిని వాళ్ళు తెలుసుకోవట్లేదు. ఈ యొక్క పంచభూతాలతో వాళ్ళు మమేకం అవ్వట్లేదు, ప్రకృతితో మమేకం అవ్వట్లేదు. వాళ్ళు ప్రకృతికి విభిన్నంగా వెళుతున్నారు కాబట్టి ఇవాళ ఎంతోమంది మహజ్జాతకులు కావాల్సిన వాళ్ళు కావట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్ జోషి గారు. సో మహజ్జాతకులు ఎలా ఉంటారో, ఏ రాశిలో పుట్టిన వారిని కూడా ఎగ్జాంపుల్ చేసి మరీ చెప్పారు. అంటే రాశులకు సంబంధం లేదు, నేను ముందే చెప్పాను, మళ్ళీ రాశిని మీరు అనకండి. అంటే ఇందాక ఒక ఆ రాశిలో పుట్టిన బాబా గారు అని చెప్పేసి అన్నారు. సో అంటే ఎగ్జాంపుల్స్ చెప్పారు, అట్ ద సేమ్ టైం కొంత అనాలిసిస్ కూడా చెప్పారు అని చెప్పేసి అంటున్నాను. అంటే సంకల్ప బలం కూడా గట్టిగా ఉండాలి. సో అది కూడా ఉంటుంది, ఆ దాని ప్రకారం కూడా చూసుకున్న మహజ్జాతకులు అవుతారు అనేది కూడా చెప్పారు. ఎవరైతే డివైన్ బాడీని రీచ్ అవుతారో, ఎంజాయ్ చేస్తారో, వాళ్ళు తప్పకుండా మహజ్జాతకులు అవుతారు. ఈ అనాటమికల్ బాడీ, ఫిజియోలాజికల్ బాడీని ఓవర్కమ్ చేసుకొని, దీనికి మించినటువంటి మనోమయ శరీరాన్ని స్ట్రాంగ్ చేసుకొని, ఇంకో రెండు శరీరాలు ఉంటాయి, ఆనందమయ శరీరము, విజ్ఞానమయ శరీరం. ఈ రెండింటితో ఎవరైతే ఎంజాయ్ చేస్తారో వాళ్ళ జీవితాన్ని, వాళ్ళు మహజ్జాతకులు.